మూడవ పండుగ నాట మూడు పండుగల వల్ల మనసు చూసుకునేది ఒకటే పండుగ. ఏ పండుగ? ఏ పండుగ చూసుకుంటాడు? ఏ పండుగ చూసుకుంటాడు? మనసు చూసుకునేది తెలియదు. పుట్టిన్నాడు పొండు చూసుకోడు, సచ్చిన్నాడు సావు చూసుకోడు, పెరిగిన్నాడు పెళ్లి ఒక్కటే చూసుకుంటాడు. అందరం కూర్చున్నాము సత్యము సత్యం తెల్ల ఆడు పేరు మర్చిపోతున్నారు. అది కాదు లెక్క. ఈ మానవుడై పుడితే నూరెళ్ళ అయితే నాట వెళ్ళే తీర్చుండాలి. పళ్ళ పాదు పళ్ళ కత్తుకోని పిల్లికి పిడిచేయకుంటే వలగత సత్తరు. సచ్చిన నాడు యమదూత లక్ష్మి దబడాలతోటి శూద్రతోటి ఒడుచుకుంటూ ఉండబోతాట. రామనామ చిత్రం జరుగుతే, శివనామ చిత్రం జరుగుతే, దేవి నామ చిత్రం జరుగుతే యమదూతల వై శివదూతల బాల ఉన్నప్పుడు కదిలిపోవాలి, ఉన్నప్పుడు కీర్తన వేయాలి, ఉన్నప్పుడు రామ అనాలి. రామ రామ అంటే రోమ రోమ అనుకున్న రోగం పట్టినట్ట. అరే చెప్పేది కదా ఎంత ఆ
ఏ రాజ్యం ఉంది, ఎక్కడ పరగలి ఉన్నది, అదో కుంతలేశ్వర నగరం ఉన్నది. కుంతలేశ్వర మహారాజ అతని భార్య శకుంతల చెట్టుదుత్త పట్టము 80 ఆమడ తొకసారి పట్టము 96 ఆటసారి పట్టము 60 ఆమడ రాముల కసిన మేరకు సోని దానధర్మాలు మొదలు పెట్టిండు కుంతలేశ్వర రాజు. అందుకే అంటారు దానమే శరణి పదార్థము, ధర్మమే చెడని పదార్థము. చేతులు మెరిగి ఇత్రం పెట్టాలి, పాత్రలకి దానం చెయ్యాలి, కోట్ల మెరిగి పిల్లలు తెచ్చుకోవాలి, తల్లి గర్భం నుంచి ధనం చేయకూడదు. ఎన్నపై ఎక్కడ ఎంబడేమి రాంది కోట్ల శ్రీమంతమున్న తూట్లు గడుపుట కొంపలుంటది గాని కాట పెట్టినాడు కానీ ఎంబడరా లోపల కనిపిస్తున్న ఎల్లయ్యా ముగ్గురు కొడుకులను కనుకున్నాడు, ఒక్కగానొక్క బిడ్డను కనుకున్నాడే. తన కళ్ళ ముంగట్టే ఇద్దరు కొడుకులు కాలము చేసిన అవ్వలాల మంచి పేరు చెడ్డ పేరు మగవోనికి అత్తవోవు కీర్తి అపకీర్తత్తవోనే ఓదు మగోనికి. అది దానాలు వేసుకుంటా ధర్మాలు వేసుకుంటా తండ్రి పేరు అల్లుతున్నరాత కుంతలేశ్వర రాజు. వ్యస్తమైన పంటలు వండుతున్నాయి, సుభిక్షమైన దేశము సుందర నందన ఉద్యానవనములతో వారి పంటలతోటి పసంది ఉన్నారు. సంగతి కసిది కాదుందని చెంది వాకి చెంది కోమిన కోమిన తరువ తరువ తానాలు వేసి వంటాజాలల్లా ఓనాయిలో వంటాజాలల్లా ఓనాయిలో నాయ వంటలు ఏ వచ్చే చేకుతలా వంటలు ఏ వచ్చే చేకుతలా ఉన్నవారు విజయమాట ఓనాయినా విజయమాట ఓనాయినా ఈ సర్వంలో వంటలట బలాలో శకుంతల రాణి వసిరికాల భర్త దానం చేస్తుంటే లోజిల్ల భార్య దానం చేస్తుంది. బాబా నేను లోపల పెట్టుకుంది లోజిల్లనేవో రాణి దానం చేస్తుంది. ఎప్పటికైనా ఎప్పటికైనా మొగరు వేసుకున్న పుణ్యం మొగరికే ఉంటది, పెళ్ళాము వేసుకున్న పుణ్యం పెళ్ళానికే ఉంటది. ఏ నా మొగడు పెద్దని చంపడవా
ఇస్కన 10 మందికి దాయిపోతారని చెప్పి ఇంటికాడ పెళ్ళాను ఎంగిల్స్ చేత కాకిని కొట్టక పిల్లికి పిడిసేకపోయింది అనుకో. స్నానము చేసిన భర్తద చిన్నారు స్వర్గాని పోతాడు. లేని తాను చెయ్యని భార్య చిన్నారు నరకాని పోతుంది. అధికారు లెక్క నా భర్తకు మించిన పేరు రావాలని చెప్పి శకుంతల రాణి కసిరి కాడ రాజుదానం చేసుకుంటే లోజిల్ల రాజుదానం చేస్తుంది. ఏ దేవుడు మొక్కక ముందుకే నా ఇద్దరు కడుపులను అవడాలని కొన్నదాట శకుంతల రాణి. కొడుకు పేరు సూర్యసేన మహారాజు, చిన్న కొడుకు పేరు చంద్రసేన మహారాజు. ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసింది, చదువులు నేర్పించింది, శాస్త్రాలు నేర్పించింది. ఇద్దరు కొడుకులు అడ్డై సొల్లైనక్క ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. నా కొడుకులు ఒక లగ్గాలు చేసినామనుకో మా పెద్దల రుణము తీరిపోతుంది. ఇవాళ రేపు వాట్సాప్ లో షాపింగ్ అవుతున్నాయి, ఫేస్బుక్ లో పేర్లు కనిపిస్తున్నాయి. కమింగ్ టు నిజాం పేట అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడుతుండ్రు. ఎవరితోటే నిందత్తదు భగవంత. కరోనా వచ్చి నుంచి పోరగళ్లకు పెద్ద ఫోన్లు మొదలయ్యాయి. వాళ్ళు చదువులే చూస్తున్నారో శాస్త్రాలే చూస్తున్నారో ఏ సంగతులు చూస్తున్నారు ఎవరు చెప్తలేవు. ఎవరితోటే నిందత్తరు ఆరులకైనా మగుళ్ళకైనా పొందమయ్యస్తుంది కానీ నిందమయ్యరాదు. కింద వర్తలే వస్తుంది కానీ నింద వర్తలే పోరాదు. నా కొడుకులు అమడాలు వచ్చింది కనుక నా అన్నగారి పిల్లలు తీసుకొచ్చి లగ్గం చేస్తా. ఎందుకు బొరాయి పిల్లలు తీసుకొచ్చి లగ్గం చేసింది అనుకో రేపు ముసలితో మాకు నచ్చినని అతికోడలు గంజి వస్తుంది పోయేదో అని తన తోడ వచ్చి అన్నగారి బిడ్డలు పెద్దన్న బిడ్డను తీసుకొచ్చి పెద్ద కొడుకు లగ్గం చేసింది. చిన్నన్న బిడ్డను తీసుకొచ్చి చిన్న కొడుకు లగ్గం చేసింది. కోడలు పేరు సూర్యప్రభ, చిన్న కోడలు పేరు చంద్రప్రభ. ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు, వాళ్ళ నలుగురు, ఇద్దరు ఆళ్ళ మొగలు వీళ్ళు ఆరుగురు. వాళ్ళ ఇంటికి వచ్చే సాగరామ తోటి కూడా ఏడుగురు. కాలిమిల్లలకు పుట్టినింటికి పిలుతొచ్చే పండుగలు కొన్ని ఉంటాయి, పిలవకుండా వచ్చే పండుగలు కొన్ని ఉంటాయి. రకమైన కాలిమిల్ల పుట్టినింటికి ఏ పండుగ కట్టని పిలవకుండా మీరు పిలవకుండా పోయే తట్టు ఒత్తికలే రాచేటట్టు గానాడు రాకినప్పుడు వచ్చింది. లగ్గమైన కాలువల్ల పుట్టినింటికి పిలువకుండా వచ్చే పండుగ ఒకటే రాఖీల పుణ్యము, శేఖర కుణకల పండుగ. అదే తోడబుట్టుకొని సరమణ కాద నాలుగు ఆటలు వస్తుని వాడకట్టుకు ఫుల్ డిన్నర్ పెట్టి ఆరువిల్ల మీనకొని అత్తల పుట్టినింటికి వీళ్ళు తల పండుగ మొత్తం ఆరువిల్లలో వచ్చిపోయిన మా అన్నగారు. అయినా మా వదిన కెట్ల పుట్టిలో తన సాలుకోలు బుక్క తన సాలుకు లేదా చెప్పచ్చు. రెండు రాఖీల పుణ్యం వచ్చింది. ఇద్దరు కోడళ్ళు పుట్ట బట్టలు పట్టుకొని చేసుకొని పోతున్నారు. ఆడోళ్ళకు రంజిన ఒక్కడి కాలిపోతుంది. ఎట్లా అవ్వగారి కాడ తాగుదామంటే తవుడు దొరకకపోయి
అత్తగారింటికి అమృతం దొరకని నలుగురు వీళ్ళ తల్లయిన పుట్టినింటి పైన అవ్వం చూడాలి, నా అయ్యం చూడాలి, నా అన్న తమ్ముల చూడాలి, పాలన కొట్టుకుంటారు. కానీ వెనుకరి కాలంలో ఏ కూరలైనా పుట్టినింటి కోంగ మొట్టమొదటి అత్తమామ కాళ్ళు మొక్కి చేస్తున్న మొగరి కాలు మొచ్చిపోయాడు. వెనుకరి కాలంలో కోడళ్ళకి సొంత అవ్వదు. మరి ఇప్పటి ఎంగులేని వాళ్ళ గర్ధ వచ్చింది. ఏమో చూస్తావు రాదు సామెటువే మా బయ్యారం స్వామి, ఏమో చూస్తావు కిక్కు కొట్టు మావులు పెట్టలే పలుసలు పండేస్తున్నారు, బుట్ట బట్టలు పట్టుకొని గేసుకొని పోతున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ ఇద్దరు మొగలు అలుగు మొగం పెడుతున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అయ్యో మీ అడుగు ముఖంలో మాది కూడా అమ్మన్న పోతాం, పోకమన్న పోతాం, అత్తన్న పోతాం. వీళ్ళ అన్న జన్మల్లో అన్న జన్మలో అనుబంధమైన పండుగ రంగు మెరుపుతూ వచ్చే ఉరవేశములు ఉన్నానా అన్న చంద్రన్న నీగా కింద కట్టున్నారా అన్న. ముఖం పెట్టి పోతామని ఇద్దరు కోడలు పోతున్నారు. కానీ పోయే కోడళ్ళ ముఖం చూసింది అత్తో చూడుంది అవ్వలాలా నాకు బిడ్డలు లేని బ్రహ్మకన్న నా అన్న గారి బిడ్డలు నాకైతారనుకున్నా. ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా పుట్ల బట్టలు పట్టుకుని పుట్టినింటికి ఎగేసుకొని పోతున్నారు. అందుకే అంటారే అవ్వలాలా లక్షల కట్టం తీసుకొచ్చిన కోడలిది బిడ్డ కాదు, లక్షల కట్టం కొండవైనా అల్లుడు కొడుకుగానేగా లేని దద్దంతా అది పైకాడ పొందనే నాట. అయ్యో నాకొక్క బిడ్డ ఉంటే ఓ దేవుడా, అయ్యో నాకొక్క బిడ్డ ఉంటే ఓ దేవుడా, నా ఇద్దరు కొడుకుల కూడా అవ్వలాలా అది కూడా తల్లి జరిపోయిన తండ్రి జరిపోయిన తలాపన కూర్చొని ఏ సతంకు బిడ్డ కావాలి, తలగొర ఏడు తలుపు తలయుడు కావాలి. ఎల్ల కోట లోపల కనిపిస్తున్న ఎల్లయ్యా ఎల్లో వైద్యరాలు మగలు ముగ్గురు కొడుకులు ఒకగాడు ఒక బిడ్డను కనుకున్నదే అవ్వరాలా. ఇద్దరు కొడుకులు తల కళ్ళ ముంగట్టే కాలం చేసిన ఆ బిడ్డచ్చి ఫోటోలు చూస్తే అవ్వలాలా. రాఖీల పున్నమునాడు హరిపిల్లల పున్నమందరికి అర్థం కాదు, అన్నదమ్ముడు ఎప్పుడు యాదికి రాకున్నా రాఖీల పున్నమునాడు అన్న యాదికి వస్తారు. అన్నలు పైన పండుగలు ఉన్నవుడా అన్న, తమిళు పైన పండుగలు ఉన్నవుడా తమ్మి అని ఫోటో వాళ్ళు చూస్తుంటా హరిపిల్ల ముగ్గురు కొడుకులను ఒక్కగారు ఒక్క బిడ్డలు కనుకోని ఇద్దరు కళ్ళ కొడుకులను కళ్ళ ముంగట దూరం చేసుకున్న ఎల్లయ్యా ఎవరికేం చెప్పిపోయే నా తండ్రి పొలంపై నాడు ఓ దేవుడా, నా తండ్రి పొలంపై నాడు ఓ దేవుడా, ఒక్కగారు ఒక్క బిడ్డ ఉండనే అవ్వలాల.
నగరవతలకిచ్చి ఆ బిడ్డలు లగ్గం చెయ్యని ఇవ బిడ్డ మీ బాబు చనిపోయిందని చెప్పంపుతే చేలకారున్న శిల్కారున్న చేతులకేలు పది చేతుల కింద చేసి నగరులకే నేర్చుకుంటచ్చి అమ్మల అలా సచ్చిన తండ్రి మీద పడి ఏడ్చుంటే పొడి పినుగలు పోయి తడి పినుగలైతాయట. అదే ఇంట నలుగురు కొడుకులుండదు గాని అవ్వలాది మొఖాల కింద దుఃఖమే నాట కొడుకులు ఎంత చేసిన గాని అది పొడి పిడిగల గాని తడి పిడిగలు కావా. ఆడేస్తుంటే ఆడకట్టలందరూ వేస్తారు అందుకే అందరూ ఆడవిల్ల లేదు సాగు సావరాదు సున్నాయి లేదు లెక్కమాడరాదు. అదో నా తల్లారా పందిరు లేకుండా పడుకున్న దోసమాట కూరాడు లేకుండా కూసుండ దోసమాట గర్వాలు లేకుండా దాట దోసమాట కలకల కలకల కంటికేడు సోకాలు తీసుకుంది చేకులు తల రాని చిరవైతే నా భర్త ఇంటి కత్తడు ఇద్దరు కొడుకులతో బిడ్డలు వెన్నదల్లి కావాలి మళ్ళొచ్చే రాఖీల పున్నానికి నా బిడ్డలే నా కొడుకులకు రాజు చెప్తాను రాయి పిల్లలకు పెట్టే ఆంచర్ ఉంటుంది కానీ తిట్టే ఆంచర్ ఉండదు కొట్టే ఆంచర్ ఉండదు. అక్క పిల్ల అక్కడికి రాదు చెల్ల పిల్ల చేతికి రాదు పొరాయి పిల్లల కాలు వెంట పై కాలు చేటు బొమ్మలు చేటు తినంగ తీపులకు చేటు అప్పుడు నప్పులకు చేటు ఎందుకు ఈ జనం అంటున్నది శకుంతలరాని అగో భర్త సభలు దొరుకుతుంది రాజుల కసిరి కల రాజు కుంతలేశ్వర మహారాజ్ అలా పెట్టద్దు మీరు ఏమైనా పెట్టుకోనంటే లోపలిపోయి పెట్టుకోండి కానీ నేను ఐశ్వర్యులు పెట్టుకోండి రాజుల కసిరి కల రాజు కుంతలేశ్వర మహారాజ్ రాజు ఒంటి గంట అవుతుంది ఎప్పుడేమో ఆ యొక్క భార్య దగ్గరికి వెళ్ళండి నచ్చరాని జన్మలు చేసిన పుణ్య పొలము నేనైనా నాకు వెళ్ళాం అన్నం లేదు నీరు దాగది అందుకే అంటాడు మగవానికి బాయి బర్రి భార్య మూడు అదృష్టం అంట. ఎట్లా అంటే ఒక్కొక్క భార్య గుణమంత్రాలు పొద్దుగా లేచి మగ రాంపేట గిట్టాయినా అచ్చదాక కొంతమంది వెనకటి కాలం అన్నది వినకపోదు వచ్చేటప్పుడు ఎలా అన్నది సత్యంది అమ్మగారింటి కడ కవకు నీకు నిన్న పానమా అత్తగారింటి కడ పప్పు పెట్టుకులే పల్లల్లో నీళ్లు రావట్టే అద్దెకిలా చికెన్ తెచ్చేసుకుంటది ఒక జాల కలుపుతుంది కలుపునీళ్ళ వస్తుంది వల్ల వగడమండ కొడుకు ఏర్పడి ఎత్తే బోలవాస ఏర్పడి ఎత్తుంది ఇంపా సప్పులు పెడితే తెల్లగా ఉంటుంది మూలకి పెడుతుంది ఎరగనట్టుక కూసుకుంటారు కొంతమంది పులగండారులు నా జీవితేశ్వరి గతుంటిది యాది లేని ఇంటి కోసం నేను తొగలు పట్టుకోవాలి చెప్పుంటారా
देवी बर्त चरा गडेरा कलवाल सुनो मैं बर्त बस नारी गिद 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 जड़े उल्ले कोई दोई భర్త కంటే ఎక్కువ నాకే మున్న నా కంటే ఎక్కువ నా భర్తకే ముందు నీ పతియే ప్రత్యక్ష దైవం అనుకున్నదోయ్ అప్పటికాని నా తరుడాలే ఆడతల్లికైనా అన్నల రాజ్యం అంటే అడవి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం అంటే కొండల రాజ్యమో అంటారు తల్లికి చేసుకున్న భర్తదే స్వరాజ్యం అంటారే తర్వాత కడ నిలబడ్డాడు కాబట్టి వీడు కోరి ఎదుర్కోని కయ్యేదిలో ఇళ్ళకి రమ్మంటారని బతున్న జడల్ల ఎట్లా బయలెల్లిపోతున్నది గగన తల్లి కళ్ళీ ముఖమంత చిన్నపోయింది
అలుగు ముఖం ఉండదు, రేసు ముఖం ఉండదు, మార్పు ముఖం ఉండదు. లక్షెందుకో అలుగు ముఖం ఉండితే అస్త దరిద్రం ఉంటుంది, రేసు ముఖం ఉండితే ఎప్పటికి లొంగి పైకిందైతే పొయ్యిలుకు వస్తుంది మంట పెట్టుకున్నా చిన్న ముఖం పట్టబడుతుంది. మార్పు ముఖం ఉండితే ఇరుపగ జల తల్లి తిరుగుతుంది. జ్యేష్ఠదేవి లక్ష్మీదేవి రక్త జల్లందే రాత లక్ష్మీదేవి ఎవరింటికి వస్తుంది? ఎవరింటి ముంగటాలి కూత కనిపిస్తుంది, ఎవరింటి ముంగట సిరివల్ల ముగ్గులు కనిపిస్తాయి, వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వైపుస్తుంటదంట. ఇక ఎవరింటి ముంగట చెత్త సేదారము పాసు పాడు మన్ను ఉంటదో వాళ్ళ ఇంట్లోకి దరిద్ర దేవత చెత్తి కూర్చుంటదా. అందుకే తెలిసిన పెద్దలు అన్నారు వాళ్ళ కూతురు ఏమో అన్నాన్ని కోస్తుందాట, పాసేమో పాడును కోస్తుందాట. ఇంట్లో ఒక భార్య కంతే ఏ మగవాడు భార్యను నేర్పించుకుంటుంటాడో వాళ్ళ ఇంటి అష్టలక్ష్యం జరుగుతాయి. ఏ మగవాడు భార్య నేర్పించుకుంటుంటాడో వాళ్ళ ఇంటి అష్ట దరిద్రం ఉంటుంది. నిజములు అందరికి ఒక్క తెలుగు ఉండదు అది అసలు. ఓ తల్లి నలుగురు బిడ్డలు కంటే నాలుగురు రక్షిస్తుంది. ఓ బిడ్డకు మంచి మగవాడు కోసం రాజు దొరికినా అందుకోసమానే ఆరు వీళ్ళకు చేసుకున్న మగడు మంచోడు కావాలి. అత్త కొంచెంది గాని మామ తాగబోతాడు గాని మనుషులు పెట్టాడు గాని చేసుకున్న మగడు మంచోడు అయితే పుట్టినలే అని అవుతుంది. ఎందుకు మొగడు మంచోడు అయినారు అమ్మగారు ఫోన్ చేసి బతుకమ్మ ఫండి కిట్టుకు రమ్మంటే అవ్వ నా ఇంటికాడ బతుకమ్మ వారు పెడతారే అంటారు. ఇక రోజు నాలుగు కిందక దాగి కిప్పి కిప్పి కుదరో దొరికింది అనుకు మా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో నేను ఎప్పుడు పోతున్న కొడుకు అనుకుంటుంది. అంది వీళ్ళ అందు కొరకి ఆడవిళ్ళకు చేసుకున్న మగడు మంచోడు కావాలి. కడగల ముఖం అంత కడసిన పోయింది ఏమి లేక బాధపడుతున్నవే ముద్దుల పిల్లము అడిగింది ఖచ్చితంగా ఇస్తామా చెప్పుడు చెప్పుడు తీర్థం పోతే అచ్చదా చెప్తారు. ఏం కోరుకుంటా కోరుకో ఆడోళ్ళు ఏం కోరుకుంటుంది బంగారం లేకపోతే పట్టం బంగారం పాడగాలి కొందుక కొందామని భయం ఉంది పెట్టుకొని ఎవరికి ఓదవల భయం కలిపోయి అందుకే దీనికి ఎప్పుడు ఏడు వేలు చెప్తా ఉంటుంటే ఇంకప్పుడు కావర్తవతి కుమ్మ బాబా సినిమా నీకేమి కావాలి బామ్మ ఎన్ని కావాలి.